నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు బన్సీలాల్పేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు 200 రూపాయల ఉన్న పెన్షన్ను 2000 రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ది అన్నారు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదల సొంతింటికలు నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,30,000 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసిందని అన్నారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు పెంచి పేదలపై మోయలేని భారం మోపిన మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న భాజపా చూస్తుందని అన్నారు ఏ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా నెత్తిమీద భారం ఉండే ఇబ్బంది ఉంటే మీ అన్న ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపో మీరు 30 ఏళ్ళ నుంచి మీకు ఏదైనా కానీ ఎవరైనా చనిపోతే 3,000 ఇస్తున్నాం ఎవరైనా పెళ్ళైతే 5,000 ఇస్తున్నాం ఎవరిని కూడా కాదనకేకుండా పంపించిన మాట వాస్తవం కాదని మీకు తెలుసు కాబట్టి ఎవరు అధైర్యం పడవలసినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఉండండి రెండోది మధ్యకాలంలో మీరు చూసారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగాలు 10,000కు మించి ఎవడి చేయలే ఇప్పటిదాకా 75 ఏళ్ళ రికార్డు తీసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యమే నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి మనకే కాదు ఊర్లల్లో ఉన్నటువంటి రైతులు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి కరెంట్ 24 గంటలు లేకపోతే ఎండాకాలం ఇప్పుడు 1వ తారీఖు కదా ఏప్రిల్ ఇవాళ 2వ తారీఖులా ఇంత కంపెనీటాలో కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంటుందా కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు మీ ఇళ్ళ కరెంటు దినానికి 10 సార్లు పోతుండే కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్ ఇది దేశంలో ఎక్కడ లేదు ఈ గొప్ప గొప్పగా పెద్ద పెద్దగా మాట్లాడే నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ దేశం వాళ్ళ రాష్ట్రాలలో లేవు కరెంటు అది మాత్రం చేయడాడు ఈడ వచ్చి తూకిత్త పైకిత్త గౌరవ ముఖ్యమంత్రి గారు 130,000 ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 2014 తర్వాత ఫస్ట్ ఇచ్చింది ఏడాదికి 2 కోట్లు ఇస్తామన్న నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల 16 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే ఇప్పుడు కొత్తగా 90,000 ఉద్యోగాలు ఇవ్వాలని మీరందరూ టీవీలో చూశారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మన చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మరి ఆ కార్యక్రమం జరుగుతుంటే ఎవడో దొంగలు లీక్ చేసేది పేపర్ అది చూశారు మీరు కూడా కానీ పాపం పిల్లలు రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్ రాయడానికి మన పిల్లలు ఎగ్జామ్ రాసినప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు అందరూ మేము కొంత దొంగలు లీక్ చేసేది ఇక వాళ్ళ భాష చూస్తున్నారు కదా కేసీఆర్ చేసిండు అంటాడు ఒకడు కేటీఆర్ చేసిండు అని ఇంకొకడు అంటాడు లేదు పబ్లిక్ సర్వీస్ అరే ఉద్యోగం ఇచ్చేటోడు ఎవడరా భయ్ ఉద్యోగం ఇచ్చేది కేసీఆర్ అయితే ఆయన లీకేదో చేస్తాడు ఇంతనేమో దమాకున్నా ఆయన అని చెప్పి నేను అడుగుతున్నా మీకు దమ్ముంటే ఢిల్లీ నుంచి చెప్పి
సికింద్రాబాద్ పార్లమెంట్ లో నాకు ఏందని వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజల దగ్గరికి వచ్చే ముఖం లేదు, వచ్చిందా ముఖం లేదు అని రోజు టీవీల పేపర్లలో మాత్రం తీసుకుమార్తం పైతీసుమార్తం. గ్యాస్ నిషేధ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది గ్యాస్. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అప్పుడు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ రేట్ ఉంటే ఆ 400 ఎక్కువ ఉంది. పార్లమెంట్ లో గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి కొట్టేయమన్నారు నరేంద్ర మోడీ. అప్పుడు ఏంది 400 ఎక్కువ అని, మరి ఇప్పుడు ఎంతైంది? మరి ఎవరికి దండం పెట్టాలి? ఎవరు దండం పెట్టాలి? మా తమ్ముళ్ళు మా యువకులు మోటార్ సైకిల్ మీద తిరుగుతారు, మన దగ్గర చాలా మంది ఆటోలు నడిపిస్తారు, పెట్రోల్ డీజిల్ ధర ఎంత, ఎందుకు పెరిగింది? దాని గురించి ఎవడు మాట్లాడు? తెలంగాణ ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత దేని మీద రేట్ పెంచింది చెప్పండి? దేని మీద పెరిగింది? నువ్వు నీళ్ళ బిల్లు కడుతుంటే మాఫీ చేసింది, మీకు ఇంకా ఏ దేని మీద ధర పెంచింది? ఇదే పెట్రోల్ పెట్రోల్ డీజిల్ సిలిండర్ మీద ధర పెరుగుతుంది. ఏమవుతుందంటే కూరగాయల రేట్లు పెరుగుతాయి, పప్పు ఉప్పు బియ్యం రేట్లు పెరుగుతాయి, చిన్నపాటి రేట్లు పెరుగుతాయి, నూనె రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే అవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి కదా, బండ్ల మీద వస్తాయి కాబట్టి మన ధరలన్నీ పెరిగినాయి కాబట్టి దీని ధర పెరుగుతుంది. కూరగాయల పరిస్థితి అదే. తమ్ముడు ఏమంటుండే తెలుగులో ఏమంటుంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం అంటుండ్రు. మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. గ్యాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం, పెట్రోల్ డీజిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం. దాని ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా చింతపాటు ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరుగుతాయి. ఎందుకంటే అవి రైళ్లలో వస్తాయి, కొన్ని టెంపోలలో వస్తాయి, కొన్ని లారీలలో వస్తాయి. మా వచ్చిన వాళ్ళు డీజిల్ పెట్రోల్ వాడతారు కదా, టెంపో వాడు లారీ వాడు, ఆ రేట్లు పెరుగుతాయి, ఆటోమేటిక్ మన రేట్లు పెరుగుతాయి. మీ ఇబ్బంది పడడం వల్ల దూరం, మీ సమస్యలు దూరం చేయడానికే మేమున్నాం, నిరంతరంగా పనిచేస్తాం. రెండోది కులాలు మతాలు అన్ని కూడా మనకు సమానమే, అందరు సమానంగా ఉండాలి సమాజంలో, అందరు సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.